ఈ రంగం ఆ రంగం అనే తేడా లేకుండా ప్రతి రంగంలోనూ వారసులను ప్రోత్సహించడమనే జరుగుతూనే ఉంటుంది అయితే తండ్రి రాజకీయాల్లో రానిస్తుంటే కొడుకందుకు భిన్నంగా వేరే రంగాన్ని ఎంచుకుని అక్కడ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవడం కాస్తంత వింతగా అనిపిస్తుంది అలా రాజకీయాలకు దూరంగా ఉంటూ కేవలం సినిమాలకే పరిమితమైన వ్యక్తి విలాసరావు దేశ్ముఖ్ తనయుడు రితేష్ దేశ్ముఖ్ తండ్రి మహారాష్ట్ర ముఖ్యమంత్రిగానూ కేంద్ర మంత్రిగానూ సేవలందించిన రితేష్ మాత్రం నటనకు పరిమితమయ్యాడు తన తొలి చిత్ర కథానాయిక జెనీలియాను ప్రేమ వివాహం చేసుకున్నాడు నువ్వే కావాలి హిందీ రీమేక్ తుజే మేరీ కసంతో రెండు వేల మూడులో చిత్రసీమలో కడుగుపెట్టిన రితేష్ రెండు దశాబ్దాలుగా నటుడిగా సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతున్నాడు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్కు తాతయ్య కరుణానిధి లక్షణాలు వంటబట్టాయి కరుణానిధి నటించకపోయినా చిత్రసీమలో రచయితగా గొప్ప పేరు సంపాదించుకున్నాడు అలానే తమిళనాడులో డిఎంకే అధినేతగా ముఖ్యమంత్రిగా తనదైన ముద్రణ వేశాడు ఆయన తనయుడు స్టాలిన్ మాత్రం కేవలం రాజకీయాలకే పరిమితమయ్యాడు ఇప్పుడు తమిళనాడుకు సీఎంగా ఉన్నారు ఉదయనిధి స్టాలిన్ సినిమాల్లో నిర్మాతగా పంపిణీదారుడుగా హీరోగానూ తన మార్కు కోలీవుడ్లో చూపిస్తున్నాడు రెండు వేల పన్నెండులో ఓకే ఓకే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదయనిధి పలు చిత్రాల్లో నటించాడు ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ కేవలం హీరో మాత్రమే కాదు ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి కూడా రేపోమాపో అతన్ని ఉప ముఖ్యమంత్రిగానూ ప్రకటించే ఆస్కారం ఉందంటున్నారు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి దేశ మాజీ ప్రధాని దేవెగౌడ తనయుడు కుమారస్వామి కర్ణాటకకు ముఖ్యమంత్రిగా కొంతకాలం సేవలందించారు తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ ఆయన రాజకీయాల్లోనే ఉన్న కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ మాత్రం సినిమా రంగం వైపు మొగ్గు చూపాడు రెండు వేల పదహారులో తెలుగు కన్నడ చిత్రం జాగ్వర్తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ఇప్పటికీ హీరోగా నిలదొక్కునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు రెండు వేల పంతొమ్మిదిలో పార్లమెంటుకు రెండు వేల ఇరవై మూడులో అసెంబ్లీకి పోటీ చేసిన నిఖిల్కు చేదు అనుభవమే ఎదురైంది తండ్రి రాజకీయాల్లో రాణిస్తున్న సమయంలో పైన ఉదహరించిన వారంతా చిత్రసీమలోకి అడుగుపెట్టారు కానీ నందమూరి తారక రామారావు తనయుడు బాలకృష్ణ బాల్యం నుండి తండ్రి అడుగుదాడల్లో నడుస్తూ తాతమ్మ కలతో నటుడయ్యాడు అప్పటి నుండి ఐదు దశాబ్దాలుగా రాణిస్తూనే ఉన్నాడు ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా సేవలందించిన తండ్రి ఎన్టీఆర్ మరణించాక ప్రత్యక్ష రాజకీయాల్లో కడుగుపెట్టిన బాలకృష్ణ రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికై హిందూపూర్ ప్రజలకు సేవ చేశారు ఇప్పుడు హ్యాట్రిక్ సాధించడానికి సిద్ధంగా ఉన్నారు ఎన్టీఆర్ మరో తనయుడు దివంగత హరికృష్ణ సైతం నటుడిగా కథానాయకుడిగా పలు చిత్రాల్లో నటించారు ఎమ్మెల్యేగానూ సేవలందించారు ఆ రకంగా ముఖ్యమంత్రుల తనయులు హీరోలుగా నటించిన వైను దక్షిణ భారతదేశంలో ఎక్కువగా మనకు కనిపిస్తుంది రాబోయే రోజుల్లో ఉత్తరాదిన ఏ ముఖ్యమంత్రి కొడుకైనా సినిమాల్లోకి వస్తారేమో చూడాలి